హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యాసన్ బ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మేము కూడా బాగున్నాం. ఇప్పుడైతే మనం కడప రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే, మనమైతే ఇప్పుడు బ్లూ ల్యాండ్కి వెళ్తున్నాం. పిల్లాజల్లతో సహా అందరూ రెడీ అయ్యామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే బ్లూ ల్యాండ్కి వెళ్తున్నాం అని చెప్పా కదా, ఇంకెందుకు పదండి. ట్రైన్ కోసం అయితే ఫుల్గా వెయిట్ చేస్తున్నాం. మేమైతే ఇప్పుడు చీకట్లో లేచి ఒక ట్రైన్ మిస్ చేసేసాం. ఇది నెక్స్ట్, ఇప్పుడు టైం ఎంతైంది? 5:30 అయింది. ఇప్పుడు 5:40 ఉందంట, ఇంకో 5 మినిట్స్లో ట్రైన్ అయితే వస్తుంది. మనం వెళ్ళిపోదాం పదండి. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, కూర్చున్నాం, ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వీడు ది గ్రేట్ అక్షిత్ అనమాట, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీడు ఐపీఎస్, వాడు వేస్ట్ వేస్ట్ పర్సన్, యూజర్ ఐపీఎస్. వీడు ఇది డాక్టర్ మా చూడండి ఫ్రెండ్స్, మేమైతే లేడీస్ కంపార్ట్మెంట్ లో ఉన్నాం అన్నమాట. ట్రైన్ ఎక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి, అందరూ చూస్తున్నారు అది అందరి కోసం ఉంది లేడీస్ కంపార్ట్మెంట్. దాని వల్ల కొంచెం ఇద్దరు కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది లేడీస్. మరి ట్రైన్ మిస్ అయిందనమాట, డైరెక్ట్ తిరుపతికి వెళ్ళేది. సో మేము రేణిగుంట దిగుతాం. రేణిగుంట దిగి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి. యాక్చువల్లీ రిజర్వేషన్ చేసుకున్నామంటే అవ్వలేదు మేడం, ఈ సండేకి రిజర్వేషన్ మాకు దొరకలేదు అనమాట. దానివల్ల మిమ్మల్ని ఎప్పటి నుంచో బ్లూ ల్యాండ్ సాగుతున్నారు. అందుకోసం అని ఇక మెయిన్ వీడే చూసారా, మధ్యలో పడుకున్నాడు వాడనమాట. వాడు గురు వాడి వల్ల ఇదంతా కూడా బ్లూ ల్యాండ్ ప్రోగ్రామ్ అంతా నిర్దిష్ట ప్లేస్ అంతా చూపిస్తాను. అబ్బా చూడండి, ఈ హోటల్లో అయితే మనం టిఫిన్ చేసాం. టిఫిన్ చాలా బాగుంది ఇంకా మా వాళ్ళందరికి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఈ ఆటో అతను ఎంత చెప్తాడో. 600 సేమ్. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇదంతా తిరుపతి అనమాట. మనం తిరుపతిలో అయితే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత టిఫిన్ చేసేసాము. హోటల్ కూడా చూపించాను కదా మీకు, విజయవాడ నందిని హోటల్ అనేసి. ఆ హోటల్లో టిఫిన్ చేసాం, టిఫిన్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఆటో ఎక్కేసాం అనమాట. ఆటో 400కి మాట్లాడుకున్నాం మొత్తానికి. వాళ్ళు పర్ హెడ్ 100 రూపీస్ చెప్పారు, 600 ఏమన్నారు. మొత్తానికి 400కి అయితే ఎట్లా ఓట్లో మాట్లాడుకుని మనం అయితే బ్లూ ల్యాండ్కి వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనం అయితే బ్లూ ల్యాండ్ అయితే వచ్చేసాం. ఫుల్గా టిఫిన్ తినేసి ఇక్కడైతే చేరుకున్నాం అనమాట. ఒకసారి చూడండి, పర్ హెడ్ వచ్చి 699 అంట, చాలా ఎక్కువ. ఇంకో 100 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ. ఇంకా అంతకు మించి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా 700 ఇచ్చేసింది. 6 రూపాయలు కూడా ఎందుకో మరి ఎక్స్ట్రా ఓవరాక్షన్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఎలా ఉంటుంది ఏంటో మనం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం అనమాట. చిన్నపిల్లల్ని వేసుకుని వచ్చాము, బాగా ఎంజాయ్ చేద్దామని. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఒకసారి అటు సైడ్ చూడండి, ఇంకా ఓపెన్ చేయలేదు. సో అందరూ వెయిట్ చేస్తున్నారు మాలాగానే. ఎండ అయితే ఫుల్గా ఉన్నదబ్బా, ఎండ అయితే చాలా ఘోరంగా ఉన్నది. ఎంత ఎండ ఉన్నా లోపల వాటర్ కాబట్టి చల్లగా అయిపోద్ది, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఒకసారి చుట్టూ చూసేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ చూడండి, ఇక్కడ అంతా కార్ పార్కింగ్. ప్లేస్ అయితే చాలా బాగుంది. చుట్టూ అంతా కొండలు ఉన్నాయి. కొండలు ఉన్నా కూడా ఫుల్ వేడైతే చాలా ఎక్కువ ఉన్నది. పక్కన షాప్స్ అవి కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తాగాలన్నా కూడా బాగుంది. బయట నుంచి అయితే వ్యూ బాగుంది, చాలా బాగుంది. పిల్లలకైతే ఎండాకాలం కాబట్టి ఇలాంటి ప్లేస్లకి అప్పుడప్పుడు రావాలి, సమ్మర్లో కంపల్సరీ. సో మేము కూడా అందుకే ఎప్పటి నుంచో అనుకుని ఈరోజు కుదిరింది అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమాత్రం ఎంజాయ్ చేస్తాము, సిరాకు పడతాము. ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా రాసామని రాశారనమాట.
మనకి అన్నీ కూడా దొరుకుతాయి, స్విమ్ సూట్లు అవన్నీ కూడా, ఇంకా పిల్లల గురించి రీఎంట్రీ లేదని అన్ని రకాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, గమనించండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. డ్రింకింగ్ వాటర్ అయితే బాగా ఇస్తున్నారనమాట, డిస్పోజబుల్ గ్లాసెస్ పెట్టేసి. తాబేల్ భలే ఉంది, తాబేలే కదా, తాబేల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది, నిజం తాబేలు కాదులే బొమ్మ అది. సాగర్ కన్నీ ఉంటుంది అక్కడ, సాగర్ వీరు, సాగర్ వీరు, సాగర్ కన్నీ ఉంటుంది. ఇదేంటో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి మనం బ్లూ ల్యాండ్ వచ్చేసాం. పిల్లలు అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారు, బ్లూ ల్యాండ్ బ్లూ ల్యాండ్ అనుకుంటా. ఫైనల్గా అయితే లోపలికి అయితే వచ్చేసాం, ఇంకా పదండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే టికెట్స్ దగ్గర మనకి 700 టికెట్ అని చెప్పాక, దానికి కార్డ్స్ అవైలబుల్ ఉంది, ఇంకా ఫోన్పే ఉంది, స్కానర్ ఉంది. దాని విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదనమాట, అన్ని రకాలుగా కూడా అమౌంట్ పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోపలికి ఎలాంటి ఫుడ్ అలౌ లేదు, మనం తెచ్చుకోవద్దు అనమాట, కనీసం బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకోవద్దు. బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి మరి ఇది లేబుల్ అతికిచ్చి లోపల పంపిస్తున్నారు, చిన్న బిస్కెట్ దొరికినా కూడా బయట తీసేస్తున్నారు, అదైతే టూ మచ్ అబ్బా. మేము వీడియో తీయాలి కదా అనేసి కొంచెం వెనకొచ్చాము, ఇంకా మా వాళ్ళు లోపలికి రావడం ఆలస్యం. ఒక్కొక్కరు చూడండి ఒకసారి ఎంత ప్రిపేర్ అయిపోతున్నారు, డ్రెస్సులు చేంజ్ చేసేసుకుని. మా వాడిని అయితే వాళ్ళ మామ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి స్విమ్ సూట్లు కానీ టీషర్ట్లు కానీ అవన్నీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకా లాకర్స్ కీస్ కూడా ఇస్తారనమాట, మనం తెచ్చుకున్న లగేజ్ వేరే లాకర్లో పెట్టుకోవడానికి. మనకి లాకర్ కీ ఇచ్చినందుకు వాళ్ళకి 300 ఇవ్వాలి, మళ్ళీ మనకి వెళ్ళేటప్పుడు 200 బ్యాక్ ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఒక్కొక్కరు తడవడం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా కిడ్స్ జోన్, చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి, పెద్దోళ్ళు కూడా వాళ్ళతో పాటు ఆటలు ఆడుతున్నారు. చూడండి ఒకసారి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చిన్నపిల్లలు. ఎండాకాలం కంటిన్యూ కాకపోయినా అప్పుడప్పుడు అలా ఒక 15 డేస్కి ఒకసారి అన్న పిల్లల్ని కనీసం స్విమ్మింగ్ పూల్గానే తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం ఆటలు ఆడిపించి సరదా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఈ ప్లేస్ కూడా మాకు బాగా నచ్చింది. చూడండి అన్ని రకాలుగా కూడా ఎంత బాగుంది, అసలు రెయిన్ వచ్చినట్టు, పిల్లలకి ఆడుకున్నట్టు, జారబండలు అన్నీ కూడా వాటర్కి లింక్ అన్నమాట. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. ఇంకా నిదీష్ అయితే, నిదీష్ మా మరదలు వాళ్ళ బాబు, వెళ్ళినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా వాడు తడుస్తూనే ఉన్నాడు, తడుస్తూనే ఉన్నాడు. దేవుడు దేవుడు ఎలాంటి ఫీవర్లు జలుబులు అలాంటివి కూడా రాలేదు పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసొద్దాం, పదండి ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఈ పాప్కార్న్ వచ్చేసి 40 రూపీస్ ఒక్కటే అయితే, పిల్లలకి దగ్గర పెడదాము, మా అత్తయ్య దగ్గర పెట్టేద్దాం అని వెళ్ళాం. అది దీని తర్వాత నెక్స్ట్ లంచ్ టైంకి వచ్చేసి ఫుడ్ కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఫుడ్ మాత్రం చాలా కాస్ట్, టేస్ట్ అయితే బాగుంది కానీ చూడండి ఒకసారి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే. ఏమిచ్చాడు వాడు, సూప్ ఒకటి ఇచ్చాడు, ఇంకా కర్రీ ఒకటి ఇచ్చాడు, ఆలు కర్రీ.
ఇంకా రైతా ఇచ్చాడు. నెక్స్ట్ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చెప్తాను చూడండి. మేమైతే నూడిల్స్, ఇంకా వెజ్ బిర్యానీ, ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరికీ కలిపేసి. ఇవేంటంటే వెజ్ బిర్యానీ వచ్చేసి 200, నూడిల్స్ వచ్చేసి 150, కర్డ్ రైస్ వచ్చి 150. ఇలా ఈ ఫ్రైడ్ రైస్ ఉంది చూసారా, ఇది కూడా 200 అనమాట. ఫుడ్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంది, కాకపోతే టేస్ట్ బాగుంది. ఇంకా మనకి ఆ టైంలో ఆకలికి కాస్ట్ అనేది చూసుకోం కాబట్టి ఫుల్గా అయితే తినేసాం అబ్బా. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మెన్షన్ చేశారు కదా, ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఉంటుంది చూడండి. ఒకసారి వెళ్ళేటప్పుడు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ముందే ప్రిపేర్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఏది మిస్ చేయకుండా మ్యాక్సిమం అన్నీ కూడా ఎక్కేసాం. మనం ఇచ్చిన 700కి న్యాయం చేశామనే అనుకుంటున్నాం అబ్బా. వేవ్స్ అయితే అద్దరిపోయినాయి, అవి కూడా నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు. ఇంకా రైన్ డ్యాన్స్ ఉంది, అది కూడా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. అవి కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం పదండి. చాలా హైట్ లో ఉంది, ఇక్కడ కూడా మనం కిందగా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏంటంటే కుట్టే రోజు బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకోవడానికి వాళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది. సో వాళ్ళకి పాత్ర కొనిచ్చేసి చూసారు కదా, ఇప్పటి వరకు చాలా ఉండదు. అక్షిత్ కొట్టద్దు అక్షిత్, నేను సెల్లు పట్టుకున్నా, మర్యాద ఉండదు, నీకు చెప్తారా. డే పంది చాలా భయంకరంగా ఉన్నాడు ఆయన. చాలా భయంకరంగా ఉంది. I'm sorry.
బాగా కూర్చోరా, బయట కూర్చో. మీరు ఎందుకు తెరిపించారు తడపండి తడపండి ఏమండి తడపండి నాన్నా ఒక్క ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటివరకు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఒక్కొక్కళ్ళం కూడా. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వేవ్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి అందరు ఎంతమంది జనం ఉన్నారో చూడండి. వెయిటింగ్ అనమాట, టైమింగ్ పెట్టారు ఈ టైంకి ఈ టైంకి వస్తుంది అనేసి. సో ఇక్కడ సాంగ్స్ అవి కూడా పెట్టారు ఫ్రెండ్స్. దానివల్ల నేను మ్యూజిక్ కట్ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడిందంటే వీడియో అంతా వేస్ట్ అయిపోద్ది అనేసి. సో ఇదైతే సాంగ్స్ అయితే నేను తీస్తాను అనమాట. పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసాం అబ్బాయి. నాకైతే అన్నిట్లో కూడా, నాకే కాదు మేము వెళ్ళిన అందరికీ కూడా, ప్రతి దానికంటే కూడా ఈ స్విమ్మింగ్ పూల్ ఈ వేవ్స్ వచ్చేదే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎంత బాగుందంటే కంచి రాబుద్ది కాలేదు. సో అంత అంత ఎంజాయ్ చేసాం అబ్బా. నిజంగా ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. పిల్లల్ని తీసుకెళ్ళండి, ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళు. వాళ్ళు ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు అబ్బా. నన్ను అయితే ముంచేశారు, మా సుసి చూసారే, ఆ అమ్మాయిని కూడా ముంచేశారు, నన్ను ముంచేశారు. నేను వాళ్ళు అన్నాను కూడా కామెడీగా, ఏం ప్లాన్ చేసుకుని వచ్చారో ఏంటి మీరు, చంపేద్దాం అన్నాను చంపేసి ఇంకొక వదిలిని తెచ్చుకుందాం అనుకుంటున్నారా అనేసి. సో అంత బాగా సరదాగా ఎంజాయ్ చేసాం. మొత్తానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసు. ఒక్కసారైనా సరే సమ్మర్లో బాగుంటుంది, మీరు కూడా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ వస్తుంది. ఒక్కొక్కరు భలే అంటే భలే ఎంజాయ్ చేశారబ్బా. డ్యాన్సులు అంటే డ్యాన్సులు, డ్యాన్సుల మీద డ్యాన్సులు, ఆడ మగ తేడా లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ఏం ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు మేము కూడా ఏదో వాళ్ళంత డ్యాన్సులు కాకపోయినా ఎంజాయ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు కూడా. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందనేది కమెంట్ చేయండి. మీరు కూడా వెళ్ళుంటే కనుక అదే టైంకి మీరు కూడా కమెంట్ చేయండి, మేము చూస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా హస్బెండ్ అయితే పాపం పైకి వచ్చేసారు. పైకి వచ్చేసి అంతా మీకు చూపించడం కోసం అనమాట, మీకు చూపించొద్దాం అనేసి మొత్తం క్లియర్గా మీకు పై మొత్తం క్లియర్గా చూపించడానికి వీడియో తీస్తున్నాను అనమాట. ఈ సైడ్ బై సైడ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వేవ్స్ ఎలా వస్తున్నాయో. అవి అది ఇట్లా వచ్చేసరికి మనం ఎగరాలి, లేదంటే కనుక చాలా లోతున్నది, చూసేదానికి నిలబడితే నిలబడేంత ఉన్నది. అవి వచ్చే టైంకి మాత్రం అట్లా లేకపోతే మునిగిపోతున్నాం. మేము కూడా 2-3 సార్లు లోపలికి మునిగిపోయి బయటకు వచ్చి వాటర్ మింగేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు కూడా అయిపోయింది మాకు. అయినా కూడా భలే అనిపించింది, వాటర్ కూడా తాగేసాం. కాకపోతే ఎట్లాంటి జలుబు చేయడం అట్లాంటిది మాత్రం అవ్వలేదు తేడది వల్ల. ఎంజాయ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామబ్బా. చిన్నపిల్లల్ని కూడా దీంట్లోకి తీసుకురావచ్చు, కాకపోతే చివరికి స్టార్టింగ్లోనే ఉంచేసి మనం కూర్చోబెట్టి వాళ్ళని ఆడిపించవచ్చు అనమాట. అట్లా లాస్ట్ లోపల వరకు వెళ్లకుండా ఈ స్టార్టింగ్లోనే ఉండి బాగా వాళ్ళతో కూడా ఎంజాయ్ చేయించవచ్చు. అటు పక్కకే
రెయిన్ డ్యాన్స్ కూడా ఉన్నది, దానికి కూడా మేము వెళ్ళొచ్చాము. అది తక్కువ టైమే వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఓపెనింగ్ టైం పెట్టారు అనమాట. 1:30కి ఇది ఓపెన్ చేయాలి, 2 అవర్స్ వరకే ఉంచుతారు. మళ్ళీ బ్రేక్ ఇచ్చిన తర్వాత వేరే ప్లేసు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి 3:30కు మళ్ళీ పెట్టి 5:30 వరకు. దీని టైమింగ్స్ ఏంటంటే 10:30కి ఓపెను ఈ బ్లూ ల్యాండ్ వచ్చేసి, 10:30 నుంచి 5:30 వరకు అనమాట ఈవినింగ్. దాని తర్వాత క్లోజ్ ఉంటుంది ఇంకా, దాని 5:30 లాస్ట్ టైం అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్దాం. క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫుల్ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్మర్ కదా, అందరు కూడా బాగా వచ్చారు. జనం అయితే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చేసారు. ఓకే మనం నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిపోదాం. పదండి చూస్తున్నారు కదా, ఇది రెయిన్ డ్యాన్స్ వచ్చేసి. మనం లోపలికి అయితే వెళ్తాం ఇప్పుడు, నేను అదే చెప్తున్నా. ఇంకా సాంగ్స్ బయట వరకు చాలా గట్టిగా వినబడుతున్నాయి, సో దానివల్ల ఇక్కడ కూడా నేను మ్యూజిక్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది కదా. చూస్తున్నారు కదా, నాకు ఇది కూడా బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ మేము ఎక్కువసేపు లేము, ఎందుకంటే ఇది న్యాచురల్గా అన్నట్టు రైన్ అనిపించలేదు కాబట్టి, సో అంతగా అనిపించలేదు మాకు. అది కాకుండా డ్యాన్స్ అందరూ డ్యాన్స్లో చేస్తూనే ఉన్నారు, మనం కూడా ఏదో కాస్త అటు ఇటు చేసాం కానీ వచ్చిరంది. మనం డ్యాన్స్ బ్యాచ్ కాదు కాబట్టి మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోయాం అన్నమాట. చూడండి మా వరదలు నేను చేయమని చెప్తున్నా, వేయట్లేదు. వాళ్ళ హస్బెండ్ని పిలుస్తుంది, మా తమ్ముడు రాడు, మా తమ్ముడు అసలు చేయడు. మొత్తానికి ఏదో అలా కాసేపు ఇక్కడ కూడా ఎంజాయ్ చేసాము, బాగుంది. అందరూ ఏం ఎగురుంటే ఏం ఎగురుతున్నారబ్బా నిజంగా, అసలు ఒక్కొక్కరికి కొంచెం కూడా సిగ్గుసారాలు లేకుండా కొంతమంది అయితే చేస్తూనే ఉన్నారు. మనకంత లేదు కాబట్టి ఏదో కాస్త ట్రై చేసాము, అలా ఎంజాయ్ చేసి దీంట్లోంచి కూడా వెళ్ళిపోయాము. దీంట్లో కాకపోతే రెయిన్ డ్యాన్స్లో ఒక్కసారే వెళ్ళాం, ఇప్పుడు వచ్చాము కదా, ఇది ఒకటేసారి. జస్ట్ 10 మినిట్స్ కూడా ఇందులో లేము ఫ్రెండ్స్, 10 మినిట్స్ కూడా ఉండలేము, ఎందుకంటే వెంటనే ఇంతకు ముందు చూసాం కదా వేవ్స్ వచ్చినాయి కదా స్విమ్మింగ్ పూల్లో, దానికి ముందే ఇది వచ్చామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత దానికి వెళ్ళాం మనం, సో దానికోసమని ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు మేము. సో ఇదే ఫ్రెండ్స్, బాగుంది కదా ఈ రెయిన్ డ్యాన్స్ కూడా, చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లూ ల్యాండ్ వచ్చేసి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.